జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాను. అది వచ్చి గాదంకి టోల్ గేట్. డైలీ చూపిస్తూ ఉంటాయి ఈ టోల్ గేట్, కానీ బస్సులో అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి సైడ్ మిర్రర్స్ ముందు పక్క. కరెక్ట్గా ఉంది బస్సు, ఆ సైడ్ ఎడ్జు ఈ సైడ్ ఎడ్జు. ఓకే, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ కట్ అవ్వాలి. స్ట్రైట్ వెళ్ళామంటే తెలుసు కదా బెంగళూరు వేలూరు మొత్తం అంతా బైపాస్ అది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయ్యి చిత్తూరుకి అయితే వెళ్ళాలి. చిత్తూరు బస్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్యాసింజర్ ఎక్కించుకొని మళ్ళీ చిత్తూరు టౌన్లో నుంచి మళ్ళీ బైపాస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. షోరూమ్ అయితే బైపాస్లో ఉంది. నేనైతే పల్నాడు టికెట్ అయితే తీసుకున్నాను. చిత్తూరు టికెట్ తీసుకున్నామంటే చిత్తూరు బస్టాండ్లో దిగాల కాబట్టి పల్నాడు టికెట్ అయితే తీసుకున్నాను. మధ్యలో ఎక్కడ స్టేజ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ వెళ్ళామంటే పీలేరు కడప ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ కట్టామంటే చిత్తూరు చిత్తూరు వేలూరు రాణిపేట ఇదంతా అయితే వెళ్ళచ్చు. ఈ రూటు ఈ రోడ్స్ అన్నీ ఒకేసారి వైడ్ చేసేస్తారు. ఇది ఫోర్ వే అది ఒక సిక్స్ వే ఇదంతా అంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము డ్రైవింగ్ చేయడానికి. బా ఇంత కట్ చేశాడు మళ్ళీ సిగ్నల్ వేసి అటు కట్ చేస్తాం. చిత్తూరు 17 వేలూరు 54. చిత్తూరు నుంచి వేలూరు అయితే దగ్గరే తమిళనాడు బార్డరు, ప్లస్ ఇలా కర్ణాటక బార్డర్ కూడా దగ్గరే. అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ వెళ్తే కర్ణాటక బార్డరు, 50 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు బార్డరు చిత్తూరు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ పుల్ల, అదైతే హైడ్రాలిక్ డోరు ఓపెన్ అవ్వడానికి. స్పీడోమీటరు ఆర్పిఎం మీటరు ఫ్యూల్ గేజు బ్యాటరీ పర్సంటేజు తర్వాత ఇక్కడైతే 2 ఎయిర్ ట్యాంకీలు అది వచ్చి ఇంజిన్ టెంపరేచరు మొత్తం అయితే ఇక్కడే సెటప్ చేశారు. ఇలా అన్న నేనైతే జర్నీ చేస్తున్నాము చిత్తూరు వరకు. అన్న అయితే బెంగళూరుకి వెళ్ళాలి, మంచి ఎక్స్పీరియన్స్ అన్నతో మాట్లాడింది దానికి. అవి ఇవి మాట్లాడుకుంటా వచ్చేసాం చిత్తూరు దగ్గరికి. ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్ళామంటే చిత్తూరు వచ్చేస్తాం. బస్సు వస్తా ఉంటే దూరేస్తాడు. అలా స్ట్రైట్ వెళ్ళామంటే రైట్ సైడ్ టౌన్లోకి అయితే వెళ్ళిపోతాము. మామూలుగా బస్సు వేలో బస్సు వస్తా ఉన్నా కానీ రాంగ్గా దూరేశాడు నిలబెట్టకుండా యూటర్న్ చేసేటప్పుడు కూడా. మళ్ళీ చెవిలో ఇయర్ ఫోన్స్. కొంతమంది ఉన్నారు ఈ ఫీల్డ్లో కూడా, మొన్న రూల్స్ సరిగా లేకుండా ఎలా పడితే అలా దూరడము తాగి డ్రైవ్ చేయడము. నేనే చెప్తున్నా కదా మేము కూడా డ్రైవింగ్ అందరం కొంతమంది ఉన్నారు, కానీ ఏ ఫీల్డ్ అయినా ఉంటారు అటు రెండు రోజులు. దాన్ని బట్టి ప్రొఫెషన్ అనేది డిసైడ్ చేయకూడదు, మొత్తం వ్యవస్థనే కానకూడదు. సో బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బస్టాండ్లో ఒక 10 మినిట్స్ ఉంటానా, ఒక 10 నిమిషాలు బ్రేక్, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అవుతాము. రైట్కి కట్టేయాలా, నో ఎంట్రీ అదర్ వెహికల్స్, 500 ఫైన్ అంట. బెంగళూరు పాయింట్ లెక్క అయితే వచ్చాము. అది ఓపెన్ డోర్ టికెటింగ్ మిషన్ అయితే చూడండి, మొత్తం కలర్ స్క్రీను, కలర్ స్క్రీన్తో బాగా ఇచ్చారు. 4G సిగ్నల్ ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, ప్లస్ టైం చూపిస్తుంది, ఎంతమంది ప్యాసింజర్లు ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ టికెట్ ఇదంతా అయితే ప్రొవైడ్ చేశారు. ఇకైతే ఈజీగా ఉంటుంది టికెటింగ్. టైం అయితే 3:41 అనుకున్న టైంకి అయితే వచ్చేసాము, 3:30కి అయితే వచ్చాము. వెదర్ అయితే వేడిగా ఉంది, అంటే 4కి అయితే షోరూమ్ దగ్గర ఉండొచ్చు. అదే చిత్తూరు బస్టాండ్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అది డోర్ క్లోజ్. చిత్తూరు బస్టాండ్ నుంచి మనకు బైపాస్ ఒక 5 to 6 kilometers అయితే ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక 20 మినిట్స్ అయితే పట్టచ్చు. నేను తిరుపతిలో అనుకున్నట్టే 3:30కి బస్టాండు, 4కి అయితే షోరూమ్ దగ్గర అనుకున్నాను.
సేమ్ అదే టైంకి అయితే రీచ్ అయిపోతున్నాను. సో మీకు కానీ ఈ జర్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బస్ స్టాండ్లో నుంచి అయితే అవుట్ అవుతున్నాం. వెహికల్ పొడిగి ఎక్కువ ఉంటుంది, ఎవరు ముందు పక్క ఎవరు దూరుతున్నారు, సైడ్ వెనకాల టైర్ల దగ్గర ఎవరు ఉన్నాడు, ఇదంతా గమనించాలి. ఒక బస్సును డ్రైవ్ చేయాలంటే రెండు కళ్ళు ఉంటే సరిపోవు, బస్సు చుట్టూ కళ్ళు ఉండాలా. చిత్తూరు టౌన్లో అయితే ఉన్నాము, సర్కిల్ దగ్గర నుంచి రైట్ అయితే కట్ అయ్యాం. ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది, స్కూళ్ళు మొత్తం ఆఫీసు అన్నీ వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఈవినింగ్ టైము ఏ టౌన్లో అయినా అలానే ఉంటుంది, ప్లస్ ఇక్కడ యూటర్న్స్ అంతా కొద్దిగా డైవర్షన్స్ అయితే పెట్టున్నారు చిత్తూరు సరౌండింగ్స్, చిత్తూరు టౌన్లో. ఎక్కడన్నా మనం జర్నీ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఏదన్నా టికెట్ విషయంలో కానీ ఏదన్నా చేంజ్ విషయంలో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు విసుక్కున్నారంటే కండక్టర్ డ్రైవరు, వాళ్ళ మీద మీరు కోపపడద్దు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు తిరుపతి నుంచి అన్నకి అన్న బెంగళూరుకు డ్రైవ్ చేసుకెళ్తున్నాడు, ఎంతోమంది ప్యాసింజర్లు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, వాళ్ళకి చేంజ్ ఇవ్వాలా, వాళ్ళ దగ్గర టికెట్లు తీసుకోవాలా, వాళ్ళకి సమాధానం చెప్పాలా, వాళ్ళ లగేజ్ ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలని అన్నీ అన్నే చూసుకోవాలి. అన్నంటప్పుడు అన్న మైండ్ కండిషన్ ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంది ఇంత జర్నీలో. వాళ్ళు ఏదన్నా కొద్దిగా ర్యాంక్గా మాట్లాడినా మనం కొద్దిగా రిక్వెస్ట్గా మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఏ డ్రైవరే కదా అన్నట్టు ఎవరు చూడొద్దు, ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి, ఫ్రెండ్లీగా అయితే ఉండండి. ఇది ఒకటే కనీసం. చూడండి ఎంత కష్టమో, ఇంత పెద్ద బస్సుని అవతల టూ వీలరు యువతల బస్సు మొత్తం అంతా మేనేజ్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ స్టేజ్కి వెళ్ళాలి, స్టేజ్ దగ్గర ప్యాసింజర్లు ఎక్కించుకోవాలా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలా, వాళ్ళ దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళకి చేంజ్ ఇవ్వాలా, ఇంత టెన్షన్ అయితే ఉంటుంది, ఎంత వర్క్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ డిపోకి వెళ్ళిన తర్వాత మైలేజ్ క్యాలిక్యులేషను, టికెట్ క్యాలిక్యులేషను అన్నీ ఒకటి కాదు, ప్రతి ఒక్కదానికి అక్కడ మేనేజర్లకి వాళ్ళకి సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ప్యాసింజర్లు ఎవరైనా సరే కొంచెం ఫ్రెండ్లీగా అయితే ఉండండి, ఏ డ్రైవరే కదా అని అయితే ఇది చిన్న చూపు అయితే చూడొద్దు. చాలామంది కాదు, ఎవరు కొంతమంది ఉన్నారు. అలా చిత్తూరు టౌన్లో నుంచి అయితే బైపాస్కి వచ్చేసాము, ఒక 3-4 మినిట్స్లో నేనైతే దిగేస్తాను. ఒకసారి అన్న ఎక్స్పీరియన్స్ అయితే కనుక్కుందాము. నేను ఎట్లా అనిపించింది, ఏమైనా ఇబ్బంది పెట్టారా? వీడియో తీసుకుంటాను, వీడియో తీసుకుంటానంటేనే అన్న సరే పర్లేదు ఏముంది తీసుకోవాలని అన్నాడు. కొద్దిగా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాడు అన్న. ఇక్కడ ఆఫ్టర్నూన్ 2:00 అయితే స్టార్ట్ అవుతాడు తిరుపతిలో, మళ్ళీ నైట్ 8:30 అయితే బెంగళూరు వెళ్ళిపోతుంది. తర్వాత బెంగళూరు నుంచి మళ్ళీ 11:00 అయితే స్టార్ట్ అవుతారు, మార్నింగ్ తిరుపతికి అయితే వస్తాడు. డే బై డే అయితే ఉంటుంది అన్న ట్రిప్స్. మీరు కానీ ఈ వీడియో చూసి అన్నను కానీ గుర్తుపెట్టినారంటే ఒక హాయ్ అయితే చెప్పండి, అదే అన్నకు సంతోషంగా ఉంటుంది, నాకు కూడా ఇది హ్యాపీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే అన్న, మాట్లాడిన దానికి చాలా థ్యాంక్స్, మీతో మాట్లాడితే బాగుండదు. ఇంక నేనైతే అక్కడ షోరూమ్ దగ్గర దిగేస్తాను, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అన్న. ఓకే, సరే అన్న ఉంటా, బాయ్ బాయ్. ఇలా బస్ జర్నీలు కంప్లీట్ అయిపోయినాయి. కోడూరు నుంచి చిత్తూరు, కోడూరు నుంచి తిరుపతికి అయితే ఒక బస్సు, తిరుపతి నుంచి ఆ బస్సులో ఇక్కడ దాకా అయితే వచ్చాను చిత్తూరుకి. అది బెంగళూరుకి వెళ్తుంది. అన్నతో మాట్లాడినాం కదా, మంచిగా అయితే అనిపించింది. ఇక్కడైతే ఉంది షోరూమ్, వడద షోరూమ్. ఇంకా వెహికల్ తీసుకొని లోడ్కి అయితే వెళ్ళాలి. మన వెహికల్ ఉన్నది చూడండి, అక్కడ ఉన్నది చూడండి. టైం అయితే 4:06 అయింది ఎగ్జాక్ట్గా. నేను చెప్పాను కదా 4:00 అయితే షోరూంలో ఉంటానని, అదేవిధంగా 4:00 అయితే షోరూంలో ఉన్నాను. వెహికల్ అయితే స్టార్ట్ చేసాం, బస్సును కూడా అయితే చూపిస్తాను.
తీసుకెళ్దా అన్నా? కట్టేశారన్న వాడుగా? సరే సరే అన్న, ఫోన్ చేయి కంపెనీకి ఫోన్ చేయి. సరే అన్న. అన్నాళ్ళు కూడా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా జోకులు వేస్తారు. 2 రోజులు ఉన్న దానికి బాడుకు కట్టమంటున్నారు. సో ఇక్కడి నుంచి ట్రిప్ అయితే ఇంకా నంగిలి చిత్తూరు వరకు అయితే బస్ జర్నీ, చిత్తూరు నుంచి ఇంకా మన వెహికల్లో జర్నీ. ఏ ఫీల్డ్ అయినా మనం చేసే వర్క్ ఏదైనా ఫర్ ఫ్యామిలీ పర్పసు, మన ఇన్కమ్ అంతా ఖర్చు పెట్టడానికే కదా, ఎవరైనా ఖర్చు పెట్టడానికే. కాకపోతే మనం కొంచెం బడ్జెట్లో ఖర్చు పెడతాము, తక్కువగా జీతం వచ్చేవాళ్ళు, ఎక్కువ జీతం వచ్చేవాళ్ళు కొంచెం భారీగా ఖర్చు పెడతారు అంతే. అందరూ చేసేది కానేకో పీనేకో కపడేకో. సో ఏ ప్రొఫెషను తక్కువ కాదు, అన్నీ ఒకటే, అందరం ఒకటే. సో గేర్లు అయితే స్మూత్గా పడుతున్నాయి, ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. చూడండి 4th నుంచి 3rd గేరు స్మూత్గా పడుతున్నాయి, పర్లే. 2nd, 3rd, 4th, 5th ఏ ప్రాబ్లం లేదు. 2nd టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. బస్సే నేను తిరుపతి నుంచి చిత్తూరు వరకు ప్రయాణించింది, బెంగళూరుకి అయితే వెళ్తున్నాడు అన్న. మొగిలి ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకు పల్నూర్ ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లోడింగ్ పాయింట్ అయితే ఇది ఒక 12, 30 ఉండొచ్చు, ఒక 42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెనకాల వచ్చే బస్సు అయితే పల్నూరు లోపలికి వెళ్ళి అయితే రావాలా, లేట్ అయితే ఉంటుంది. మనం బైపాస్ టు బైపాస్ అయితే వెళ్ళిపోతాము. ఘాట్లో లారీలు అయితే స్లోగా ఎక్కుతాయి. ఇక్కడైతే ఆంధ్ర చెక్ పోస్ట్ ఉంది కదా రైట్ సైడ్, చూడండి అంతే. ఇక్కడతో ఏపీ అనేది క్రాస్ అయిపోయాము, ఇక్కడ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి బెంగళూరు అయితే 115, కోలార్ అయితే 52, ములవాగలు అయితే 18 కిలోమీటర్స్. నేషనల్ హైవే 4. కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చి 3rd టోల్ గేటు. బస్సులో వచ్చింది వచ్చి, బస్సులో వచ్చేటప్పుడు 1st టోల్ గేటు, తర్వాత 2nd టోల్ గేట్ వచ్చి మన వెహికల్లో మహాసముద్రం టోల్ గేట్, ఇదైతే 3rd టోల్ గేటు. మొత్తానికి ఈ జర్నీలో 3 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్తూరు సూపర్ లగ్జరీ బస్సులో వచ్చాం కదా, అది నేషనల్ హైవే 140, ఇదైతే నేషనల్ హైవే 4. ఫైనల్గా టోల్ గేట్ అయితే క్రాస్ చేసాం. ఓ అక్కడ చెయ్యి అయితే పెడతాను. ఓ సబ్స్క్రైబర్ చూడండి నా. ఇది ఆగిపోయిందా నిన్న? అదే వీడిదాకా ట్రాక్టర్లో కట్టుకొచ్చి అన్న వాళ్ళు చెప్పి పంపిస్తే అవునా, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వెహికల్ కట్టుకొని చిత్తూరు షోరూమ్కి వెళ్ళిపోయా. షోరూమ్కి వెళ్ళి మొన్న ఇంట్లోనే రెస్ట్, నిన్న డ్రైవర్ వచ్చి లోడ్ తెచ్చాడు వేరే పెద్దపండి.
ఇవాళ మళ్ళీ ఇప్పుడు బస్సుకి వచ్చి బస్సు కూడా వెనకాల వస్తుంది సూపర్ లగ్జరీ బస్సు బస్సులో వచ్చి వెహికల్ తీసుకొచ్చాను లోడ్కి అన్న దగ్గర లోడ్ బస్ స్టాండ్ దగ్గర కాసుకొని ఉంటాది యావదో ఒక యాక్సిడెంట్ కేసు వేసుకొని సరి మాట్లాడుకోమని ఎక్కించుకోండారా పేషెంట్ ఏమన్నా బాగున్నారా అదే ఆడు వచ్చింటండి ఏం కాదు వీడియోస్ ఎట్టున్నాయి సూపర్ గా నేను ఇప్పుడు జస్ట్ చూస్తా ఉంటున్నాను ట్రై చేసేది అన్న పేరు అయితే అన్న చెప్పున్నా నా పేరు ఫయాజ్ అనేసి నంగిల్ అంబులెన్స్ డ్రైవర్ అన్న ఫాలో అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను మొన్న లిఫ్ట్ చేసినప్పుడు చూశారు కదా పెద్ద వెహికల్ నంగిల్ లోడింగ్ వచ్చినప్పుడు అన్నం చూపించా అన్నం చూసి అన్న దగ్గర నెంబర్ తీసుకొని నాకైతే కాల్ చేశాడు అన్న ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తాడు థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ ఒక ట్రిప్లో ఎక్కడో ఒకసారి ఎవరో ఒకరు గుర్తుపడతారు ఆయన అయితే అంబులెన్స్ డ్రైవరు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చాలా సంవత్సరాల నుంచి అయితే డ్రైవ్ చేస్తున్నట్టున్నాడు నాకైతే నంగిల్ నుంచి కాల్ చేశాడు ఆ ఫార్మర్ దగ్గర నెంబర్ తీసుకొని కానీ అతను ఇంకా టోల్గేట్ దగ్గర వెయిట్ చేస్తూ చేయి ఒప్పుకున్నాడు నేను అతనా కాదా అనే డౌట్తో అయితే ఆ అన్నయ్య వెళ్తున్నాడు చూడండి రై అని ఇక్కుయి అని అక్కడ ఏదో యాక్సిడెంట్ కేసు వచ్చిందంట నంగిల్లో అయితే ఆఫీస్ దగ్గర ఉన్నాడు కాల్ చేసినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఎవరో కాల్ చేస్తుంటే అంబులెన్స్ని తీసుకొచ్చి అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళని పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాడు చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాడు మనం వెళ్ళలేము మనం 90 వెళ్తున్నాము ఆయన సైరన్ వేసుకొని అయితే చాలా స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ అయితే వేసుకుంటున్నాను సో సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా నంగిల్లో టౌన్ దగ్గర అయితే టౌన్లో ఆపమన్నారు అన్న ఏదో ఇది మాట్లాడుకొని తర్వాత ఆ లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి మనకు లోడింగ్ పాయింట్ ఒక 4 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది వెళ్తుంది అంబులెన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది క్యాచ్ చేస్తాం అనుకుంటే కొద్దిగా వీడియో రికార్డ్ చేస్తాం అనుకుంటే దొరకడంలా రైట్ సైడ్లోకి అయితే టర్న్ అయిపోయింది ఇక్కడ ఇదైతే నంగిల్ సర్కిల్ అక్కడ రైట్ సైడ్లోకి వెళ్ళాడు రైట్ సైడ్ వచ్చి అదే హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడైతే ఉన్న ఇక్కడ సైడ్ అయితే పెట్టుకున్నాడు వెయిట్ చేద్దాం ఇలా సబ్స్క్రైబర్తో మాట్లాడకుండా వెళ్ళామంటే మళ్ళీ అదొక బాగుండదు మనల్ని నమ్మి మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేశారు ఇక్కడ సైడ్ అయితే పెట్టుకోండి వస్తానన్నా మాట్లాడదామన్నాడు సో టైం అయితే ఉంది లోడింగ్కి ఆ సైడ్ ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడేసి లోడింగ్ పాయింట్కి వెళ్ళి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సబ్స్క్రైబర్తో టీ అయితే తాగేసి మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేశా అన్న అయితే బాగా మాట్లాడాడు అన్న టేట్లో పనిచేస్తానంట చాలా రోజుల నుంచి ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ ఆర్టీసీ డ్రైవర్ అంతా మాట్లాడటము ప్లస్ ఇక్కడ సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడము ఇతనితో మాట్లాడటము చాలా బాగుంది మొన్న సాటర్డే రోజు పెద్దబండి తీసుకొచ్చాం కదా అదే లోడింగ్ పాయింట్ ఇక్కడ బెంగళూరు రోడ్లో నుంచి మళ్ళీ యూటర్ను తిరుపతి వైపు అయితే కట్ అయ్యాను చిత్తూరు తిరుపతి రోడ్లోకి ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఫాము హైవేలో నుంచి అయితే మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకుంటున్నా ఈవినింగ్ సన్సెట్ అయితే అవుతుంది ఇంకా టెంకాయ చెట్లు మధ్యలో నుంచి వెళ్తుంటే సూపర్గా ఉంది ఇరువైపుల టెంకాయ చెట్లు 5:39 అయితే ఇంత టైం కోడూరులో 12:50 అయితే స్టార్ట్ అయ్యా 12:50 అంటే 2:00 తిరుపతి 3:30 చిత్తూరు 4 వెహికల్ అయితే తీసుకొని ఇంకా 5:30 ఇక్కడికి వచ్చేసాను మొన్న నైట్ అంటే ఆదివారం నైటు ఇక్కడ ఈ గుంత దగ్గర స్లో చేసి థర్డ్ గేర్ అయితే వేసాను అప్పుడు కట్ అయిపోయింది కేబుల్ ఇక్కడ నుంచి కొద్దిగా సైడ్ అయితే పెడదామని అక్కడ దాకా తీసుకెళ్ళా అంతే ఇక్కడ ఫార్మర్ అన్న కానీ హెల్ప్ చేయకుండా ఉంటే చాలా ఇబ్బంది అండి
నాకెందుకు నేను వదిలేసుంటే అన్న అయితే హెల్ప్ చేసి మన వెహికల్ రోడ్డు దాకా టోల్గేట్ దగ్గర తీసుకెళ్ళాడు. టోల్గేట్ దాకా అయితే తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్టర్ అతను పెట్టిన వచ్చేస్తే మనం ఆ నుంచి వేరే వెహికల్ పడాదోస్తే క్యాచ్ చేసి ఒక 2500 అయితే పే చేసి చిత్తూరుకి అయితే వెళ్ళిపోయాము. వెహికల్ అక్కడ పెట్టి తర్వాత ట్రావెల్స్ బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నాం. చూడండి ఎంత దూరం ఉంటుందో, ఒక 200 కిలోమీటర్స్. ఇక్కడ ఏదన్నా వెహికల్ ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంది? ఫీల్డ్ అంతా రిస్క్, అంతా రిస్క్తో కూడుకున్న పని. ఊరికే చెప్పడము అలా ఇలా కాదు, వేరే వేరే ఫీల్డ్స్లో అయితే లోకల్లోనే జాబ్ చేసుకుంటూ ఉంటారు, లోకల్లో వచ్చింది ఏం చేసుకొని ఈజీగా అయితే ఉంటారో, దీనికి చాలా గట్స్ అయితే కావాలి. ఇంత దూరము ట్రావెల్ చేసి ఇక్కడ ఏదైనా వెహికల్ ప్రాబ్లం వస్తే దాన్ని చూసుకొని ఇంత ఒక పెద్ద ప్రాసెస్ డ్రైవింగ్, చిన్న టాస్కే కానీ పెద్ద టాస్క్ ఇది. చూడండి విలేజ్ అయితే ఎలా ఉందో. ఫామ్ దగ్గరికి అయితే వెహికల్ వెళ్ళదు, అది ఎందుకోసమో మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పెద్ద వెహికల్ సాటర్డే వచ్చిన వీడియో అది, నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అంటే వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా అయితే వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందువల్ల ఫామ్ దగ్గరికి వెహికల్ వెళ్ళదు అనేది. ప్లస్ ఈ ఇక్కడ మొన్న వెహికల్ ఆగిపోయినప్పుడు హెల్ప్ చేసిన అతను ఫార్మర్ అన్న కూడా అయితే ఉంటాడు. సో ఇక్కడైతే వెహికల్ పార్క్ చేయాలా, రైట్ సైడు ఇక్కడికి ట్రాక్టర్తో అయితే తీసుకొస్తారు. పెద్ద వెహికల్ ఇక్కడైతే పెట్టి లోడ్ చేసాం. సేమ్, సో ఇక్కడతో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ జర్నీ పార్ట్ 2లో అయితే ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు వీడియోలో ఏమున్నదని అర్థమవుతుంది. మధ్య మధ్యలో బోర్ కొడుతుందని వెళ్ళిపోయినానంటే ఆ వీడియోలో ముందున్నే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. యాడ్స్ వచ్చినప్పుడు స్కిప్ అయితే చేయొద్దు, స్కిప్ చేయకుండా చూసారంటే కొద్దిగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. నచ్చలేదంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు.